అవతల చిరంజీవి గారు సాంగ్ యువతల నాది ఇట్లా ఉండేది చిరంజీవి గారికి నాకే కాంపిటీషన్ నాకు అంటే ఆయన సినిమాలు రిలీజ్ అయితే మేము వెనక్కి వెళ్ళి వెళ్ళిపోయేది ఒక వన్ వీక్ టూ వీక్స్ హెల్దీ కాంపిటీషన్ సార్ నాకు చిరంజీవి గారితో చాలా హెల్దీ గ్రోత్ హెల్దీ గ్రోత్ మంచి అందరూ నాకు ఫ్రాంక్గా చిరంజీవి చాలా మంది ఏదో ఏదో చెప్తారు సార్ అందుకే నేను ఎప్పుడూ చెప్తాను ఇప్పుడు యూట్యూబ్స్లో వాటిలో కూడా ఏంటంటే నా ఫోటో వేసి నేను అన్నట్టు ఏదో పెడతారు సార్ దయచేసి నమ్మొద్దు నా లిప్ మూమెంట్ ఉందా నమ్మండి మీ ఫోటో పెట్టి ఏదో కింద రాస్తారు రాయడం దయచేసి అది నమ్మొద్దు నేను స్వయంగా నేను నేను నా లిప్ మూమెంట్ ఉందా నేను ఇలా కూర్చొని చెప్తున్నా నమ్మండి ఇక్కడ నేను మాట్లాడిన తప్పైతే నమ్మండి అంతేగాని నా ఫోటో వేసి ఇలా అన్నారు లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పడం అది నమ్మి అనవసరంగా ఇచ్చే ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారికి నాకు ఎటువంటి నాకు ఏం లేదు హెల్దీ కాంపిటీషన్ కాంపిటీషన్ వద్దా సార్ వాట్ ఈజ్ రాంగ్ సార్ ఆయన బాగా చేస్తారంటే దాన్ని కాంపిటీ నేను చేయాలని నాకు ఒక ఒక ఫీలింగ్ నాకు ఓ ఆ సినిమాలో ఫైట్స్ ఇలా చేశారా అప్పుడు నెక్స్ట్ నా సినిమాలో నేను ఫైట్ ఏం చేయాలి ఇంకా కష్టపడతాను సాంగ్ ఆయన చేశారు ఓ అలా చేశారు నేనేం చేయాలి కష్టపడ సార్ కాంపిటేట్ లేకపోతే మన రిలాక్స్ ఏం ఉండదండి లేకపోతే ఉండదు దాంట్లో ఉండదు ఏదో తిన్నామో తాగే పోయేమొచ్చే సాలరీ లాగా అయిపోతుంది ఆ ఫైవ్ రిలాక్స్ కాంపిటేటర్ ఉండాలి అవును యూ టేక్ పాలిటిక్స్ యూ టేక్ టేక్స్ కాంపిటేటివ్ ఉంటేనే మనం రాత్రి పగలు పని చేస్తాం అవును అట్లా ఉండేదప్ప నాకు ఆయన ఆయనకి ఆయన మీద తర్వాత కూడా మీకు మంచి బ్రీ ఇయర్ మేము కలుస్తాం సార్ ఎప్రీ ఇయర్ ఎయిటీస్ గ్రూప్ మేము కూర్చుంటాం మాట్లాడతాం అని ఇప్పుడు మిగిలిన వాళ్ళు కాదు సార్ ఆయనకి నా గురించి తెలుసు సార్ చిరంజీవి గారికి నా గురించి తెలుసు నేను ఎట్లా పైకి వచ్చాను నేను ఎట్లా నా టాలెంట్ కానీ నా ఇది కానీ నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి తెలుసు ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినిమా మ్యాన్ సార్ అసలు సినిమా ఫ్యాక్టర్ ఏంటి అందుకే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చెప్తాను చాలా మంది సార్ మీరు ఆపోజిషన్ సార్ నేను ఈ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయట్లా మీరు ఆ పొజిషన్ కొంచెం మాట్లాడతారు ఏంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉందా మాకు ఫాదరా గాడ్ ఫాదరా అంకులా బ్రదర్ ఇన్లానా ఎవరు డిస్ట్రిబ్యూటర్ లేరు నాకు ఇచ్చి దీన్ని నేను హ్యాపీగా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎంజాయ్ చేశాను ఇన్ని సంవత్సరాలు నాకు భగవంతుడు ఇస్తాడో దాన్ని బట్టి నేను చేసుకుని పోతాను ఏజ్ బట్టి మార్కెట్ని బట్టి నా వేషాలు మార్చుకుంటాను అంతే ప్రజల లక్కి లక్కీగా ఏంటి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ గుజరాటీ హిందీ ఒరియా బంజారాన్ లాంగ్వేజ్ బంజారా బంజారా అదే మన ట్రైబల్ అవును అది కూడా చేశాను కదా లాంగ్వేజ్ చేశాను కదా సేవా సేవాదాస్ అని చెప్పి బంజారా లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్ మాట్లాడారండి బంజారా మనకి ప్రాంతంగా అనుకోండి అదే మాట్లాడారు డిఫరెంట్ లాంగ్వేజ్ అది హిందీ లాగా ఉండదు అవును వాళ్ళు మాట్లాడుతుంటే మనం వింటాం కదా మన ఫ్రెండ్స్లో చాలా మంది వాళ్ళు ఆ తెగకి సంబంధించిన వాళ్ళు డైలీ షూటింగ్ వెళ్తే నేను నేర్చుకున్న ఒకటి ఏంటంటే వారు చొక్కా తాంసే వారు చౌక చౌక అంటే ఎలా ఉన్నారు ఇంట్లో అందరూ బాగున్నారు ఓకే ఓకే వాళ్ళకి లిప్ ఉండదు లిపి ఉండదు లిప్ అదే లిపి ఉండి కేవలం మాట నేర్చుకోవడే ఇప్పుడు నేను వెళ్ళి అడగల వచ్చి అడిగారు చేశాను భగవంతుడు ఏంటంటే నాకు ఇస్తున్నాడు తర్వాత నాకు చిన్న సినిమా పెద్ద సినిమా సార్ భగవంతుడు ఇస్తున్నాడు భగవంతుడు ఇస్తున్నాడు అంటున్నారు భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడు తన వేషమే ఇచ్చాడు ఏమి అంతకన్నా ఇంకేం కావాలంటున్నాను వెంకటేశ్వర నాకన్నా బెటర్ పర్సనాలిటీ ఉన్నారు సార్ నాకన్నా బెటర్ టాలెంట్ ఉన్నారు అందరూ ఉన్నారు మరి భగవంతు నన్నే కదా సెలెక్ట్ చేసాడు కరెక్ట్ సార్ సినిమా దేవుడు వేషం వేయడం కాదు సార్ దేవుడు వేషంతో సినిమా హిట్ అవ్వాలి అబ్బో ల్యాండ్ మార్క్ కదండి జనాలు ఒప్పుకోవాలి మిమ్మల్ని ఎస్ ఆ ఫీలింగ్ జనాలు ప్రజల్లో అంటే మాస్ క్లాసు కోటీశ్వరుడు అందరూ మనసులో అది అద్దుకోవాలి లోపల వెళ్ళాలి అది అది వెళ్ళిందిగా నేను చేయలేనుగా ల్యాండ్ మార్క్ అండి అమ్మాయి అంటే ఇంకేం కావాలి సార్ ఈ జన్మకి నేను చాలా పెద్ద ఇది నేను ప్రూవ్ చేసినట్టే దానికి ఒక చిన్న ఎపిసోడ్ ఉందండి మీరు అన్నమయ్యకి మిమ్మల్ని నాగేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎంతో మరి ఆయన మనసులో ఆయన ఆయనకి కళలో ఏం వచ్చిందో సుమన్ పెట్టాలి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం అలాగే నాగార్జున గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు రామ్ దాస్లో కూడా నాకు అవకాశం ఇచ్చారు రాముడు వేషం వేసుకోవడానికి అలాగే సత్యనారాయణ స్వామిలో ఏడు వేషాలు బ్రహ్మ విష్ణు శివుడు శ్రీరామ మరి రెండు మారువేషాలు సత్యనారాయణ స్వామి సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి మొత్తం అది అది సో ముఖ్యంగా దీనికి మూల మూల కారకుని ఎవరంటే రాఘవేంద్ర గారు మళ్ళా రాఘవేంద్రరావు కాకుండా ఇంక వేరేవరని చేస్తుంటే ఎలా తెలియదు అలాగే దర్సం గారు పాప ఆయన ఏ లోకల్లో ఉన్నారో తెలియదు బ్రహ్మాండంగా తీసారు బ్రహ్మాండంగా నన్ను నాకు అన్ని చేశారు బ్రహ్మాండంగా జరిగింది సార్ ఆ సినిమాలో కూడా చాలా మేరకు జరిగింది ఆయనకి తెలుసు రాఘవేంద్ర గారికి అది దేవుడే అంతకుముందు అంతకుముందు వెంకటేశ్వర స్వామి మీద నాకు అంత భక్తి లేదు సార్ ఓకే ఆహా లేదు అన్ని గుడికి వెళ్ళేలాగానే తిరుపతికి వెళ్ళి వచ్చేవాడిని ఆ సినిమా చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు అంత పేరు వచ్చిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం చూపు నా మీద ఉంది అని నేను చేసుకొని ఇప్పుడు కూడా ఆయనకి నాకు ఏంటంటే నేను అంటే పూజలు ఉంటే నేను మాట్లాడతాను సార్ నా నా ఇష్యూస్ నా ఇది మాట్లాడి నాకు ఏ దారి చూపిస్తావో నే అదే నేను ఏ మాటలతో నేను ఏ మాటలు చెప్తున్నానో అది నీదే కాబట్టి నన్ను కాపాడు నన్ను నాకు ఎటువంటి హామీ లేకుండా చూసుకోని చెప్పి చాలా ఈ సింపుల్ ప్రేయర్ సార్ నాకు మంత్రాలు ఇవన్నీ నాకేం తెలియదు నాకు ఒక అది ఒక బాండ్ లాగా వచ్చేసింది సార్ నాకు వెంకటేశ్వర నాకు ఆయన జరుగుతున్నాయి సార్ అది జరుగుతున్నాయి గ్రేట్ గ్రేట్ నేను సార్ బయట ప్రపంచానికి ఒక రకంగా లోపల ఇంకోటి కావాలి సార్ నేను బయట లోపల ఒకటే సార్ ఒకటే మీరు ఒకటే